ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లోకి షర్మిల గారి ఎంట్రీ అధికారికంగా ఇంకా కన్ఫామ్ కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి షర్మిల వెళ్తే నేను కూడా ఆమె వెంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను అని అఫీషియల్గా ప్రకటన చేశారు. మరెవరో కాదు ఆ మంగళగిరి ఎమ్మెల్యే, ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నాం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. తనను అక్కడ పక్కన పెట్టి గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత చాలా ఎక్కడ మరి సైలెంట్గానే ఉన్నారు. తాజాగానే బయటకు వచ్చారు, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద విమర్శలు ఎక్కువ పెట్టడమే కాదు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన అవినీతి మీద కోర్టుల్లో కేసులు వేస్తాను అని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేసిన అవినీతి మీద కోర్టుల్లో కేసులు వేస్తా, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నేను షర్మిల వెంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను, వేరే పార్టీ నుంచి నాకు ఇన్విటేషన్లు వచ్చాయి కానీ నేను వెళ్ళను, షర్మిల వెంటే నడుస్తానని చెప్పాను, సో షర్మిల వెంటే నడవబోతున్నాను అని. సో షర్మిల కాంగ్రెస్లోకి ఎంట్రీ రాకముందే అఫీషియల్గా ఒక జాయినింగ్ అనేది ఫిక్స్ అయింది కాంగ్రెస్కి. అంతేకాదు ఈయన ఆల రామకృష్ణారెడ్డి ఏమంటాడంటే మంగళగిరి అభివృద్ధికి 1,250 కోట్ల రూపాయలు ఇస్తాయని చెప్పాడు జగన్. 120 కోట్లు కూడా ఇవ్వలే, నా సొంత డబ్బుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినా అన్నారు. గ్రేటే, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు సొంత డబ్బులు కూడా డెవలప్మెంట్ కోసం పెడుతున్నారా? సంతోషమే మరి. 1,250 కోట్లు ఇస్తానన్నాడు, 120 కోట్లు కూడా ఇవ్వలే, నా సొంత డబ్బు నేను పెట్టినా అని చెప్పి. సో కీలకమైన విషయాలు, వైసీపీ ప్రభుత్వం అవినీతి మీద ఆయన కేసు ఇస్తారంటే న్యాయస్థానంలో, షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే ఆమె వెంటే ఈయన నడుస్తారట. మరి చూడాలి, ఇటువంటి వాళ్ళు మరికొంతమంది ఏమైనా కనుక షర్మిల వెంట నడవడానికి సిద్ధపడతారేమో. అండ్ ఇట్స్ వెరీ క్లియర్, వైసీపీలో ఇవ్వడలేని వాళ్ళు, టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే ఆమె వెంట పోవడానికి అయితే సిద్ధపడచ్చు. ఇది మొదట అనుకున్నదే. అండ్ ఆమె అఫీషియల్ ఎంట్రీ కాకముందే ఇట్లా అఫీషియల్గా ఒక ప్రకటన రావడం, నేను ఆమె వెంట కాంగ్రెస్లోకి వెళ్తాను అని చెప్పి, బట్ ఇంట్రెస్టింగ్.